నమస్తే అండి. నమస్కారం. ఇప్పుడు మన తెలంగాణ సీఎం అయిన రేవంత్ రెడ్డి వచ్చాక ఫ్రీ బస్ వచ్చింది. ఇప్పుడు 100 రోజుల పరిపాలన అయిపోయింది. ఆయన 100 రోజుల పరిపాలనలో మీ ఆటో వాళ్ళకి ఏదైనా మెరుగు జరిగిందా? ఏం మెరుగు అండి, అసలు ఏం మెరుగు లేవు. దందలు లేక సైలెంట్ సప్లై చూసుకోకుండా అంటే 6 గ్యారంటీలో మనకి కరెంటు బిల్ అనేది 200 యూనిట్లకి ఫ్రీ అని ఇచ్చాడు, 500 గ్యాస్ అని ఇస్తున్నాడు, ఇంకా అదే విధంగా ఫ్రీ బస్సు కూడా ఇస్తున్నాడు. అసలు ఫ్రీ బస్ వల్ల అంటే ఇప్పుడు ఓన్లీ ఆ ఫ్రీ బస్సు లేడీస్కి మెన్షన్ చేశారు. వాళ్ళు ఆ ఫ్రీ బస్సు కంటిన్యూగా రావడం వల్ల దాంట్లోనే అంటే ఎంప్లాయీసే వెళ్తారు, దాంట్లో రెగ్యులర్గా వర్క్ చేసే వాళ్ళకి అది యూజ్బుల్గా. పీపుల్స్కి అది ఎప్పుడు ఎప్పుడు సంవత్సరం ఒకసారి ఊరు నుంచి ఆడికి ఇడికి సిటీకి వస్తుంటారు, వాళ్ళకి ఏం యూజ్ ఉండదు కదా. అంటే ఇప్పుడు ఏదైతే మీ ఆటో వాళ్ళు ఉన్నారో ఎంప్లాయీస్కి ఇంతకు ముందు అంటే ఫ్రీ బస్ పెట్టకముందు ఎలా ఉంది, ఫ్రీ బస్ పెట్టాక ఎలా ఉంది? పెట్టకముందు అంటే వాళ్ళు మంచిగా వచ్చేవాళ్ళు, ఇప్పుడు పెట్టిన తర్వాత వాళ్ళు కూడా అలవాటు పడిపోయారు బాగా. ఎంప్లాయీస్ ఫ్రీ బస్కి అలవాటు పడిపోయారు చాలా. అంటే దందా మీద మీకు ఎంతవరకు అమౌంట్ అనేది సంపాదించేవాళ్ళు? ఇంతకుముందు వచ్చేది కనీసం 1500, 2000 అని వచ్చేది, అన్ని పోను. ఇప్పుడు కనీసం 1000 రూపాయలు తీసుకోవడానికి కూడా టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. మరి ఆయన ఇచ్చిన అంటే ఆటో వాళ్ళకి మధ్య కాలంలో వేరే ఏదో పథకాలు ఇస్తాను అని చెప్పాడు కదా, మరి అన్నాడు అదే అమలు కావాలి కదా చెప్పడం చెప్పాడు, కానీ అమలు అయితే అప్పుడు మనకేమన్నా లాభం. ఇప్పుడు ఆయన ప్రభుత్వం బాగుందంటారా లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం? ఇంతకు మనం ఏం చేయాలండి, అన్నీ అందరికి ఇవే మాటలు మాట్లాడతారు, ఇంతే ఇక మన ఎవరు వచ్చినా అంతే. అంటే మరి మనకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇలాంటివి లేవు కదా, మరి ఎవరికి నష్టం జరగలేదు కదా. ఎవరు ప్రభుత్వం వాళ్ళ ఆలోచన విధాలుగా వాళ్ళు నడుచుకుంటూ ఉంటారు, ఎవరిని ఏమనలేము కదా. ఓకే, థ్యాంక్ యూ అండి.